దేన్ని సూచిస్తున్నాయంటే అధికారం సెంటర్లో ఉన్న అధికారం అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇక్కడ అధికార యంత్రాంగము వస్తుంది. ఎన్నికలన్నీ దారాదారులు జరుగుతాయి కాబట్టి పోలింగ్లో కానీ పోలింగ్లో కుదరకపోతే కౌంటింగ్లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి. వరుసగా జరుగుతున్నది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఒకటి మనం కొంచెం పుష్ చేయగలమనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమయ గ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇదిగో రచ్చ జరగడం, గొడవ హడావుడి జరగడం, ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం ఏమైనా చూపించాలి అధికారుల మీద కానీ ఇంకోరకైనా ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగవచ్చు. ఈ విషయమే మా పార్టీ వాళ్ళకు కూడా అందరికీ చెప్పాం, సమ్మేళనంతో ఉండండి, ఎక్కడ ఇది కావద్దు, బట్ అట్ ది సేమ్ టైం గట్టిగా నిలబడండి, అబ్జెక్షన్స్ ఎప్పటికప్పుడు రైజ్ చేయండి, ఫోకస్డ్గా ఉండండి అని చెప్పాం. అండ్ దీంతో పాటు నిన్న వచ్చిన సర్వేలు కానీ వాటిలో చూస్తే మళ్ళీ మళ్ళీ మేము ఫీల్ అయ్యేదైతే ఈ సర్వేల్లో ఏదైతే రియల్గా ఫీల్డ్లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన, చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సైలెంట్ ఓటు, వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా బతుకు తెలుగు కోసం పోయిన వాళ్ళైనా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కంటిన్యూస్గా బెనిఫిట్ కావడమే కాదు, అదే కంటిన్యూస్గా బెనిఫిట్ కావడము, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడడం, ఈయన ఉంటేనే మరింత మాకు మేలు జరుగుతుంది అని అనుకోవడం వల్లనే గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చారు ఇక్కడికి, అక్కడి నుంచి వచ్చి ఓటు వేసిపోయారు అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఉంటారు, బలిసిన వాళ్ళు లేకుంటే విపరీతంగా ఆర్థికంగా ఇదిగా ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. అలాగే మహిళలు, పేద మహిళలు వాళ్ళంతా వాయిస్ రేజ్ చేసి గట్టిగా అనకపోవచ్చు, వాళ్ళ ఓటు హక్కు ద్వారా, వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఆ తీర్పు ఇప్పటికే చెప్పి ఉంటారు. అది ఈవీఎంలో ఉంది కాబట్టి సేమ్ ది రిఫ్లెక్ట్ అవుతుంది రేపు కౌంటింగ్లో అనేది గట్టిగా నమ్ముతున్నాం. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఈ ఎగ్జిట్ పోల్స్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కానీ ద్వారా రేపు కౌంటింగ్లో ఇంకొంచెం ఏదన్నా వాళ్ళకు పైచేయ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తే కుట్రలు ఏమైనా పొందుతున్నారేమన్నా అనుమానం ఉందని చెప్తున్నాము. ఇది మా పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం, అభిమానులకు చెప్తున్నాం, ఎందుకంటే కన్ఫ్యూజింగ్ అంతా ఉంది. ఈ దీంట్లో అలాగే అనొచ్చు మీకు వచ్చినవన్నీ కూడా కరెక్ట్ అది ఎందుకు అనుకుంటున్నారని, మేము ఆ రీజనింగ్ కూడా చెప్పట్లా, నేను జరిగింది ఇన్నాళ్ళు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్స్ మీద అయితే స్ట్రెస్ పెడుతూ పోయారో పాజిటివ్ సైడ్, ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు అటువైపు నుంచి చేయలేకపోయారు. మేము ఇది చేశామని చెప్పలేకపోయారు, మేము ఇది చేస్తామనేది కూడా దాని మీద గట్టిగా చెప్పలేకపోయారు, చెప్పే ప్రయత్నం కూడా చేయలే. ఆయన ఇచ్చిన అసాధ్యమైనవి, ఆయనకే నమ్మకం లేని హామీలు ఏవైతే ఉన్నా వాటి మీద గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మీదనే ఆయన పోయాడు. మరి ఈ నేపథ్యంలో ఇంత ఇది జరిగినా ఇంత ఓపెన్ కళ్ళకు కట్టినట్టు కనపడతా అంటే ఇక్కడ పిక్చర్ తీర్పు ఇంకొరక్క ఎట్లుంటుందని మేము భావిస్తున్నాం. అందుకే 48 గంటలు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈరోజు మేము చేసే ప్రయత్నం అంతా కూడా ఎవరైనా ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే మేము రిప్రజెంట్ చేసేది వీకర్ సెక్షన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాం, వాయిస్ లేని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. ఎవరి కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి గట్టిగా నిలబడారు వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. అందువల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ కావడదని ఒక మెసేజ్ ఇస్తున్నారు, లేకపోతే ఇది కూడా మాట్లాడేవాళ్ళం కాదు. ఎందుకంటే ఎల్లుండి ఎలాగో తెలుస్తుంది, దాని చూసి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఎగ్జిట్ పోల్స్ ని చూసి లేదా ఇంకో రకంగా కావాల్సిన అవసరం లేదు. పోలింగ్కు ముందన్నా ఏమైనా మాట్లాడితే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అనుకోవచ్చు. ఈ రోజు మేము చెప్తున్నది ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏం అక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పడం కోసం. రెండవది, మేము ఓటమి కారణాలు వెతుక్కోవాలంటే కంఫర్టబుల్గా వస్తాము, నేను ఎందుకు చెప్తాను, ఏదో ఇంకోటేదో చెప్తాను. కానీ మీరు వాళ్ళు చేసే కుట్రలకు ఉదాహరణ తార్కాణాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి, లేకపోతే మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ అంటే ఓ ప్రొసీజర్ లాస్ట్ జూలైలోనే వాళ్ళు ఒకటి ఇచ్చారు ఒక ప్రాసెస్, దానికి భిన్నంగా ఈరోజు ఎందుకు వాళ్ళు అడగడం, టీడీపీ వాళ్ళు అడగడము, ఏదో గెజెట్ ఆఫీసర్ దాంతో పాటు పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది, ఏది సీల్ వేయాలి లేదా వివరాలు ఇవ్వాలని ఏదైతే ఉందో స్టిప్యులేట్ చేసింది పోస్టల్ బ్యాలెట్ దాంట్లో, అది లాస్ట్ జూలైలో కూడా ఇచ్చారు. ఈరోజు వీళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము,
ఏది అక్కర్లేదు, నేరుగా బ్యాలెట్ తీసుకొని చూడండి, అది వ్యాలిడ్ అయితే చాలని అడగడము దాన్ని